వాళ్ళది ఒక ఊరు కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కూడా కాదు. అయినా మనసులు కలిసాయి, మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకుని ప్రేమకు సరికొత్త నిర్వచనంగా నిలిచారు. ఖండాలు దాటిన వారి ప్రేమ గురించి అందరూ గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఆ జంటను చూసి ముచ్చటపడేవారు. కానీ వారి సంసారంలో కల్లోలం, 8 ఏళ్ల కాపురంలో అలచడి, చిన్న చిన్న గొడవలు చినికి చినికి గాలివానయ్యాయి. చివరకు భార్యను కాల ఎముడిలా మారి భర్తే చంపేశాడు. మామూలుగా కాదు, వింటేనే ఒళ్ళు గగురుపుడిచేంత కిరాతకంగా ప్రాణాలు తీశాడు. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన మర్డర్ మిస్టరీపై స్పెషల్ ఫోకస్. హైదరాబాద్ లో ఓ మహిళ హత్య సంచలనంగా మారింది. ఎన్నో హత్యలు జరుగుతుంటాయి, కానీ ఈ హత్య జరిగిన తీరు చూస్తే ఇంత కిరాతకంగా మనుషుల్ని చంపేస్తారా అని వణికిపోవాలి. ఆమెను చంపింది ఎవరో కాదు, కట్టుకున్న భర్తే. కాల యముడై ప్రాణాలు తీశాడు. ఆ కసాయి పేరు రూపేష్ కుమార్. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు చెందిన రూపేష్ కుమార్ 1 ఏళ్ల క్రితమే బతుకు తెరువు కోసం తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ కొచ్చాడు. రూపేష్ హైదరాబాద్ లోనే ఇంటర్ వరకు చదివాడు. 1999లో ఆఫ్రికాలోని కాంగో దేశానికి వెళ్లాడు. అక్కడే డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో సేల్స్ మ్యాన్ గా పనిచేశాడు. అక్కడ ఓ నైట్ క్లబ్ కు తరచూ వెళ్లేవాడు. అక్కడే ఓ అమ్మాయితో పరిచయం అయింది. ఆ అమ్మాయి పేరు సింథియా. అదే క్లబ్ లో డాన్సర్. వీరి ప్రేమ కొన్ని నెలలు కాదు, 1 ఏళ్ళు సాగింది. ఇద్దరు ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకున్నారు. 1 ఏళ్ల ప్రేమ ప్రయాణంలో ఎక్కడ అభిప్రాయ భేదాలు రాలేదు, ఎప్పుడూ గొడవ పడలేదు. 2008 వరకు ప్రేమించుకున్న వీరిద్దరూ అక్కడే ఓ చర్చిలో పెళ్లి చేసుకున్నారు. వైవాహిక జీవితంలోకి సక్సెస్ఫుల్ గా అడుగు పెట్టారు. వీరి ప్రేమకు గుర్తుగా ఓ అమ్మాయి పుట్టింది, పేరు సానియా. 2012లో ముగ్గురు కలిసి ఇండియాకు వచ్చారు. గచ్చిబౌలిలోని సైబర్ రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. రూపేష్ తండ్రి చనిపోవడంతో తల్లి పద్మారావు నగర్ లో నివాసం ఉంటోంది. రూపేష్ కుటుంబంతో కలిసి అప్పుడప్పుడు తల్లి దగ్గరకు వెళ్లి వస్తుండేవాడు. కాంగోలో మొదలైన వీరి జీవితం హైదరాబాద్ లో కంటిన్యూ అయ్యింది. సింథియా హౌస్ వైఫ్ కాగా రూపేష్ స్టాక్ బ్రోకింగ్ కు చెందిన ఓ ఆఫీస్ లో ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. తన సంపాదనలో చాలా భాగం షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాడు రూపేష్. చాలా వరకు నష్టపోయాడు. దీంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అతన్ని అసహించుకోవడం మొదలుపెట్టింది. ఈ గొడవలు సింథియా హత్యకు దారితీశాయి. ఆదివారం భార్యతో గొడవపడ్డ రూపేష్ ఆమెపై దాడి చేశాడు, గొంతు నులిమి చంపేశాడు. భార్యను చంపేసిన రూపేష్ ఇంట్లో ఉన్న బిడ్డకు తెలియకుండా మేనేజ్ చేశాడు. రాత్రంతా కూర్చుని భార్య శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఆ ముక్కలను ఓ సూట్ కేసులో సర్దేశాడు. సూట్ కేసును కారులో దాచాడు. సోమవారం ఉదయాన్నే కూతురు సానియాను స్కూలుకు పంపాడు. పాప స్కూల్ నుంచి తిరిగి రాగానే తల్లి గురించి ఆరా తీసింది. మాట దాటేసిన రూపేష్ కారులో షికారుకు వెళ్దామని కూతుర్ని తీసుకెళ్లాడు. నేరుగా శంషాబాద్ మండలం మదనపల్లి సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి కారును తీసుకొచ్చాడు. వచ్చేటప్పుడు తన వెంట 20 లీటర్ల పెట్రోల్ కొనుక్కొచ్చాడు. కూతుర్ని ఓ చోట దించి కాస్త ముందుకెళ్లాడు. చెత్త కాల్చేసి వస్తారని కూతుర్ని నమ్మించాడు. భార్య మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టి ఇంటికి వెళదామనుకున్నాడు. నిజం నిప్పులాంటిది, ఎలాగైనా బయటపడుతుంది. రూపేష్ విషయంలో అదే జరిగింది. భార్య డెడ్ బాడీని తగలపెట్టిన రూపేష్ ఇక పేడ విరగడయిందనుకున్నాడు. కానీ అక్కడే ఊహించని ట్విస్ట్. వచ్చిన రూట్లో కాకుండా మరో దారిలో ఇంటికి వెళదామనుకున్నాడు రూపేష్. కొంచెం దూరం వెళ్లగానే కారు బురదలో ఇరుక్కుపోయింది. కారును బయటకు తీసేందుకు చాలా కష్టపడ్డాడు. అక్కడే ఉన్న స్థానికులు ఇదంతా గమనించారు. కారు బురదలో ఇరుక్కుని ఇబ్బంది పడుతున్నాడు అనుకుని సాయం చేద్దామని వచ్చారు. స్థానికుల దగ్గరకు వచ్చేసరికి రూపేష్ భయపడిపోయాడు. నిజం తెలిసిపోతుందని కంగారు పడ్డాడు. ఆ కంగారులో ఒళ్లంతా చెమటలు పడ్డాయి. స్థానికులు వచ్చి ఏం జరిగిందని అడిగితే పొందనలేని సమాధానాలు చెప్పారు రూపేష్. అక్కడికి కొద్ది దూరంలో మంటలు ఎగిసిపడుతూ కనిపించాయి. స్థానికులకు ఏదో అనుమానం వచ్చింది. రూపేష్ ను పట్టుకుని శంషాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. బండి వచ్చింది, ఇప్పుడు 8:30 ఏదో ఏదో ఉంది రాంది సాంథింగ్. నేను ఇక్కడ మామూలుగా గ్రీన్ సిటీ చూడడానికి రాలేదు, ఏదో జరిగిందని మా బాబాయ్లను తొలిచి రాగానే వాళ్ళు అక్కడ మండుతుంది డెడ్ బాడీ అని అన్నారు. డెడ్ బాడీ అనగానే మేము కూడా అంకొచ్చి చూడగానే డెడ్ బాడీ అన్నారు. డెడ్ బాడీ ఆల్రెడీ క్లారిటీగా కనిపిస్తుంది. మేము కూడా దాని వీడియోలు తీయడం జరిగింది. అక్కడ ఏంది అది నీకు తెలియదు అంటే, లేదు నేను ఇట్లా శంషాబాద్ నుండి వచ్చిన ఒక ముసలాయనకు లిఫ్ట్ ఇచ్చిన, లిఫ్ట్ ఇచ్చి వచ్చి ఇక్కడ అక్కడ దించి మళ్ళీ వెళ్తుంటే బండి దిగబడ్డదని అని చెప్పిండు. బండి ఆగింది అక్కడ, ఏమైందని వచ్చిన బండి కాడికి, ఇక్కడ మంట వస్తుందని నేను అడిగినా ఏమైందంటే మాకు తెలియదు అన్నాడు. మేము వచ్చి చూసినాం బాడీ కాలుతుంది అంటే ఏంది ఏమని ఎవరు బాడీ అది అంటే ఏమో నాకు తెలియదు అన్నాడు. మేము పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వచ్చి చూసి పట్టుకున్నారు. వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు షాక్ అయ్యారు. ఆ మంటల్లో మనిషి అవయవాలు తగలబట్టం చూసి విస్తుపోయారు. ఏం జరిగిందని ఆరా తీస్తే ఆ మానవ మృగం అసలు రూపం కాస్త బయట
బయటపడింది. భార్యను ఇంట్లోనే హత్య చేసి ముక్కలు ముక్కలుగా చేసి తీసుకొచ్చి కాల్ చేశాడని తెలిసింది. యాక్చువల్గా రాత్రి 3 గంటల దాకా మేము మా మామూలుగా మంచిగా ఉన్నాము. ఆ విషయంలో ఇప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాను దాంట్లో గొడవ రావడం వల్ల నేను ఆ కోపంలో ఆమెని ఇట్లా గొంతు మీద భయపెట్టిద్దాం అనే ఉద్దేశంతో గొంతు పట్టుకున్నాను. అది గట్టిగా ప్రెస్ అయిపోయి చనిపోయి కింద పడిపోయింది. అందుకని కావాలని చంపింది కదా అని చెప్తాను. కత్తితో ఏం పొడవలేదు. అతను చనిపోయిన తర్వాత ఆమెని ట్రావెల్ బ్యాగ్లో వేయాలనే ఉద్దేశంతో ట్రావెల్ బ్యాగ్లో పట్టాలని చెప్పి అన్ని పీసెస్లో కట్ చేసి ట్రావెల్ బ్యాగ్లో పెట్టుకుని కింద తీసుకొచ్చి డిక్కీలో తీసుకొచ్చి మదనపల్లి శివారి ఏరియాలో పెట్రోల్ బస్ కలుపుదామని చెప్పి తీసుకుని వచ్చాడు. ప్రేమించిన వాడిని నమ్ముకొని దేశం కాని దేశం వచ్చిన యువతి చివరకు కట్టుకున్న భర్త చేతిలోనే కిరాతకంగా చావాల్సి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడే ఇలా చంపేస్తాడని ఆమె ఊహించి ఉండకపోవచ్చు. 100 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటానని పెళ్లి చేసుకున్న వాడే రాక్షసులా మారి కిరాతకంగా చంపేసిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఇలా చంపేసి శివారులో శవాన్ని తగలబెట్టేస్తే ఈజీగా తప్పించుకోవచ్చనుకున్న రూపేష్ ప్లాన్ తిరగబడింది. కారు బురదలో కూరుకుపోవడం, స్థానికులు వచ్చి నిలదీయడంతో మర్డర్ స్కెచ్ బయటపడింది. ఒకవేళ కారులో రూపేష్ తప్పించుకుని ఉండి ఉంటే ఈ మర్డర్ గురించి తెలిసేది కాదేమో. అసలేం జరిగింది? కట్టుకున్న భార్యను అంత కిరాతకంగా చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వారి మధ్య గొడవలకు ఆర్థిక సమస్యలే కారణమా? ఇంకా ఏమైనా పరిస్థితులు హత్యకు దారితీస్తాయా? వీరి సంసారంలో చిచ్చు పెట్టింది ఎవరు? ఈ మర్డర్ ఎపిసోడ్లో మూడో వ్యక్తి ఎవరు? అతనికి సింధియాకు సంబంధం ఏంటి? అతనంటే రూపేష్కు ఎందుకు అంత కోపం? కొన్నేళ్లు ప్రేమించుకుని పెళ్ళైన తర్వాత కొన్నేళ్లు సాగిన కాపురంలో అలజడి ఎలా మొదలైంది? అసలు సింధియా హత్యకు కారణమేంటని ఆరా తీస్తే ఈ కేసులో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఆర్థిక వివాదాలు ఈ హత్యకు కారణమని మొదట అనుకున్నారు. కానీ ఈ మర్డర్ ఎపిసోడ్లో మూడో వ్యక్తి పేరు బయటపడింది. అతనే కినోని కమితాతు. ఇతను కాంగో దేశస్థుడే. ప్రస్తుతం ఫ్రాన్స్లో ఉంటున్నాడు. వజ్రాల వ్యాపారం చేస్తున్నాడు. కినోని సింధియా మాజీ లవర్. ఇతడితో ప్రేమ వర్కౌట్ కాలేదు. ఇంతలో రూపేష్ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత రూపేష్నే పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయింది సింధియా. ఓ పాప పుట్టిన తర్వాత రూపేష్తో కలిసి ఇండియాకు వచ్చేసింది. ఇండియాలో రూపేష్ దంపతుల కాపురం కొంతకాలం బాగానే సాగింది. షేర్ మార్కెట్లో బాగా నష్టపోవడం వల్ల రూపేష్ అప్పులు పాలయ్యాడు. ఈ ఆర్థిక సమస్యలతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ప్రేమించిన భర్తని అసహించుకోవడం మొదలుపెట్టింది సింధియా. ఈ విభేదాలు కొనసాగుతుండగా వీరి జీవితంలోకి కినోని ఎంటర్ అయ్యాడు. సింధియా మాజీ లవర్ అయిన కినోని ఓ రోజు ఫేస్బుక్లో టచ్లోకి వచ్చాడు. అప్పటి నుంచి ఇద్దరు తరచూ మాట్లాడుకునేవాళ్లు. డొమెస్టిక్ డిస్ప్యూట్స్, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ముద్దాయికు. అవి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ డొమెస్టిక్ డిస్ప్యూట్స్ వల్ల వాళ్ళ మధ్యలో ఎప్పుడెప్పుడో గొడవలు అవుతున్నాయో. తర్వాత ఇంకోటి, ఇతనికి ఆమెకు ఏమైనా ఇల్లీగల్ ఇంటిమేసీ కూడా ఉన్నదో అది కూడా అనుమానం ఉంది. ఇవన్నీ కారణాల కొరకే అది నిన్న గొడవ అయింది. ఆ గొడవ జరుగుతుండగానే అది ఫిట్ ఆఫ్ రేజ్లు అతను ఆమెని చంపేసింది. మాజీ ప్రేమికుల మధ్య ఫేస్బుక్ లో పరిచయం మరోసారి ప్రేమకు బీజం వేసింది. మాజీ ప్రియుడు మోజులో పడి భర్తకు మెల్లమెల్లగా దూరం అవుతూ వచ్చింది సింధియా. ప్రియుడితో ఫేస్బుక్ లో అతుక్కుపోయింది. వాట్సాప్ లో చాటింగ్ లో పడి భర్తను కూతుర్ని పట్టించుకునేది కాదు. ఇతరు రెగ్యులర్ గా చాటింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఫోటోలు షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇంతలో ప్రియుడి నుంచి సింధియాకు పెళ్లి ప్రతిపాదన వచ్చింది. అప్పటికే పెళ్లై ఓ కూతుర్ని కన్న సింధియా ఈ ప్రతిపాదనను తిరస్కరించాలి. కానీ ఆమె అలా చేయలేదు. ప్రియుడు ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. ప్రియుడు సింధియాకు పెళ్లికి సంబంధించిన పత్రాలను కూడా పంపాడు. వాటిపై సంతకాలు చేయాలని సింధియాకు చెప్పాడు. కానీ ఇవన్నీ రూపేష్కు తెలిసాయి. భార్యను నిలదీశాడు. అప్పటికే ఉప్పు నిప్పులా ఉన్న దంపతుల మధ్య అలచటి రేగింది. ఇక ఈ కాపురం చేయలేని తెగేసి చెప్పింది సింధియా. ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. సంసారంలో ఇలాంటివి మామూలే. సర్దుకుపోతారనుకునే పరిస్థితి చేదాటిపోయింది. ఇక విడిపోవడమే మేలనుకుంది సింధియా. ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు భర్త దగ్గర విడాకుల ప్రతిపాదన తీసుకొచ్చింది. ఆ మాటతో రూపేష్ షాక్ అయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేకపోయాడు. కష్టాల్లో ఉన్న తనను వదిలేసి తను మాత్రమే సుఖపడాలనుకుని తీసుకున్న నిర్ణయం అతన్ని ఎంతో కలిచివేసింది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విడాకుల గురించి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. భార్య పోరు భరించలేని రూపేష్ విడాకులు ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. దాంతో ఫ్రాన్స్కు వెళ్లేందుకు సింధియా అన్ని ఏర్పాట్లు చేసుకుంది. వీసా వ్యవహారాలన్నీ ప్రియుడే చూసుకున్నాడు. పెళ్లి చేసుకున్నట్టు మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా పంపాడు. మరికొన్ని రోజుల్లో సింధియా ఫ్రాన్స్ కు వెళ్లాల్సి ఉంది. ఇక్కడతో కథ సుఖాంతం కాలేదు. ఇక్కడే మరో ట్విస్ట్. వీరి ప్రేమకు ప్రతిరూపమైన కూతురు విషయంలో మళ్లీ గొడవ మొదలైంది.
కూతురు సానియాను తన వెంటే తీసుకెడతానంది సింథియా. ఇందుకు రూపేష్ ఒప్పుకోలేదు. తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డను తానే పెంచుకుంటానన్నాడు. నువ్వెలాగూ నన్ను వదిలేసి వెళుతున్నా, కనీసం నా కూతురునైనా నా దగ్గర వదిలేసి వెళ్లమన్నాడు రూపేష్. అందుకు సింథియా అస్సలు ఒప్పుకోలేదు. కూతురు నాకు కావాలంటే నాకు కావాలంటూ భార్యాభర్తలిద్దరూ పొడవపడ్డారు. ఈ గొడవ రోజు రోజుకి ముదిరింది తప్ప పరిష్కారం కాలేదు. గత ఆదివారం కూడా ఇదే విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాట పెరిగింది. అప్పటికే కూతురుని తనకు కాకుండా చేస్తున్న ఆందోళన రూపేష్ కు పెరిగిపోయింది. ఆగ్రహంతో రూపేష్ సింథియా గొంతు నిలిమి చంపేశాడు. అక్యూజ్డ్ వచ్చేసి రూపేష్ కుమార్ తన భార్యని చంపి థ్రోటలింగ్ చేసి తన ఇంట్లోనే అక్కడ చంపిన తర్వాత తన భార్య పీసెస్ ని మొత్తం అది బాడీని మొత్తం మొక్కలు మొక్కలు చేసి బండిలో పెట్టుకొని ఇక్కడ సాయంత్రం ఇక్కడ శంషాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి వచ్చి ఇక్కడ కాల్ చేయడానికి ప్రయత్నం చేస్తుండగా అప్పుడు అక్కడ ఉన్న విలేజర్స్ ఆ సీన్ని చూసి వెంటనే పోలీస్కి ఫోన్ చేశారు. వెంటనే స్పందించి అక్కడ సీన్కు చేరుకోవడం జరిగింది. దాంట్లో అక్కడ అతన్ని ముద్దయ్యని అక్కడే పట్టుకోవడం జరిగింది. అతను ఆ బండిలో ముద్దయ్య తోటి వాళ్ళ ఇద్దరిది డాటర్ కూడా ఉంది, అది చిన్న పాప ఆమె. గచ్చిబౌలిలోని జైన్ శిల్ప సైబర్ వ్యూలో జరిగిన ఈ హత్య సంచలనంగా మారింది. కనీసం ఒక్క ఫ్లాట్ లో ఉండేవారికి కూడా అనుమానం రాకుండా మర్డర్ చేశాడు రూపేష్. అంతేకాదు రాత్రంతా కూర్చుని డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికేసి రక్తపు మరకలు లేకుండా చేశాడు. సైలెంట్ గా తీసుకెళ్లి సిటీ శివార్లో డెడ్ బాడీని తగలబెట్టాడు. చివరకు దొరికిపోయాడు. మీడియాలో వచ్చే వరకు కూడా పక్క ఫ్లాట్ లో మర్డర్ జరిగిందనే విషయం అపార్ట్మెంట్ వాళ్లకు తెలియకపోవడం ఆశ్చర్యకరం. ఎప్పుడు అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మధ్య చంపుకునేంత పగా ద్వేషం ఉందని తెలుసుకుని అక్కడి వాళ్లంతా షాక్ అవుతున్నారు. దాదాపు నేను వచ్చినప్పటి నుంచి ఉన్నారు. ఇంట్లో విషయాలు మనకు తెలియదు కదా సార్. బయట అయితే మామూలుగా ఉండేవాళ్ళు, పాపను డైలీ స్కూల్కి దింపేవాళ్ళు, పాపకి స్కూల్కి వచ్చేవాళ్ళు. కానీ మొన్న మూడు రెండు రోజుల కింద అయితే నేను చూసిన చాలా మంచిగా తయారై పోయినరు ముగ్గురు. ఫేస్బుక్ చాటింగ్, వివాహేతర సంబంధం, విడాకులు, ఆర్థిక సమస్యలు, కూతురు విషయంలో గొడవలే సింథియా హత్యకు కారణమయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకుని దేశం కాని దేశం వచ్చిన సింథియా ప్రియుడు మోజులో పడి భర్తను నిర్లక్ష్యం చేసి చివరకు ప్రేమించిన వాడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. వీరి ప్రేమ పెళ్లికి 8 ఏళ్లకే ఎండ్ కార్డ్ పడింది. తప్పు చేసింది ఎవరు, శిక్ష పడింది ఎవరికి? ఈ మర్డర్ ఎపిసోడ్లో చివరకు నష్టపోయింది ఎవరు? ప్రియుడి కోసం భర్తను నిర్లక్ష్యం చేసిన సింథియానా, భార్యను కిరాతకంగా చంపేసిన భర్తన, లేక తల్లి చనిపోయి తండ్రి జైలు పాలై అనాథగా మిగిలిన సానియానా? ఏ పాపం చేసిందని ఆ చిన్నారిని అనాథన చేసేస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయికి దిక్కెవరు? ఆలనా పాలనా చూసుకునేది ఎవరు? ఆ అమ్మాయికు చూపులకు సమాధానం చెప్పేది ఎవరు? ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు, చింతలు లేకుండా సాగుతున్న సంసారం, ఇంట్లో ఒక్కగానొక్క గారాల పట్టి, ఇది ఓ అందమైన ఫ్యామిలీ. చిన్నారి నవ్వులు, ఆటపాటలతో లోకంలోని సంతోషమంతా ఆ ఇంట్లోనే కనిపించేది. ఏ ఫ్యామిలీకైనా ఇంతకంటే ఏం కావాలి? కానీ ఇవన్నీ కొద్ది రోజులే. ఆ తర్వాత ఆ సంసారంలో మిగిలింది కల్లోలమే. తల్లిదండ్రుల మధ్య గొడవలకు ప్రత్యక్ష సాక్షిగా మిగిలింది వాళ్ల కూతురు సానియా. ఎందుకు గొడవ పడుతున్నారో తెలియదు, కానీ అమ్మా నాన్నలు ఇంతకు ముందులా లేరన్న విషయం ఒక్కటే తెలుసు ఆ చెట్టి తల్లికి. ఆదివారం రాత్రి నిద్రపుచ్చిన తల్లి తెల్లారేసరికి లేదు. నాన్నను అడిగితే ఏదో చెప్పాడు. సరేలే, ఎక్కడికో వెళ్లి ఉంటుంది, వచ్చేస్తుందిలే అనుకుంది ఆ చిన్నారి. రోజు నవ్వుతూ వీడ్కోలు చెప్పే తల్లి లేకపోవడంతో బాధతోనే స్కూల్కు వెళ్ళింది. స్కూల్ నుంచి వచ్చేసరికి తల్లి ఎదురవుతుందిలే అని అనుకుంది. అదే ఆశతో సాయంత్రం ఇంటికి వచ్చిన చిన్నారికి నిరాశ ఎదురైంది. గంటలు గడుస్తున్నా తల్లి చాడలేదు. తల్లి కోసం అప్పటికే చాలాసార్లు నాన్నను అడిగిన ఆ చిన్నారి ఎదురు చూస్తూనే గడిపింది. ఇంతలో తండ్రి సరదాగా కారులో బయటకు వెళదామని చెప్పడంతో బయలుదేరింది. అయితే తాను ఎదురు చూస్తున్న తల్లి లేదని, ఇక ఎప్పటికీ తిరిగి రాదని, తమ కారులోనే ముక్కలు ముక్కలుగా శవమై ఉందని ఆ చిన్నారికి తెలియదు.
సరదాగా ఎక్కడికో వెళుతున్నామని అనుకుంది. తల్లి వచ్చేసరికి అలా షికార్లు కొట్టి వచ్చేస్తానులే అనుకుంది. సూట్ కేసులో చెత్త ఉందని నాన్న చెప్పేస్తే నమ్మేసింది. కాల్ చేస్తుంటే చెత్త తగలబెడుతున్నాడని అనుకుంది. కానీ తనను కన్న తల్లి ఇలా బూడిదైపోతుందని ఆ చిన్నారికి తెలియలేదు. ఇంతలోనే ఎవరో వచ్చారు, ఏదో అడిగారు, పోలీసులు వచ్చారు, తండ్రితో పాటు తనను తీసుకెళ్లారు. కానీ స్టేషన్కి ఎందుకు వచ్చామో తెలియదు. తండ్రిని పోలీసులు ఏదేదో అడుగుతున్నారు. అందరూ తనను వింతగా చూస్తున్నారు. ఏం జరుగుతుందో తెలియకుండా బిత్తర చూపులు చూస్తూ బిక్కుబిక్కుమంటూ గడిపింది. తనను ప్రాణప్రదంగా చూసుకునే తల్లి తాను వెళ్లిన కారులోనే ముద్దగా ఉందని, తన తండ్రి అమానుషంగా ఆమెను కడతీర్చాడన్న సంగతి ఇప్పటికీ ఆ చిన్నారికి తెలీదు. ఇంతవరకు తల్లి ఆలనతో తండ్రి లాలనతో మహారాణిలా బతికింది సానియా. తండ్రి చేతిలో తల్లి ప్రాణం పోయింది, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. జైలుకు వెళ్లిన తండ్రి ఉన్నా లేనట్లే. ఇక వయసు పైబడిన నానమ్మే ఆ చిన్నారికి పెద్ద దిక్కు. ఓ మేనత్త కూడా ఉంది. 8 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చేసింది సింథియా. అమ్మమ్మ తాతయ్యల గురించి వివరాలేమీ తెలియదు ఆ చిన్నారికి. ఆమె చిన్న పాప, జస్ట్ 7 ఇయర్స్ కదా, 7 ఇయర్స్ పాప. ఆమె కొంగో ఎంబసీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దీంట్లో ఇది కేసుని ఇంకా పూర్తిగా దర్యాప్తు చేయడానికి ఒకటి స్పెషల్ టీం కూడా ఫామ్ చేయడం జరిగింది. అసలు సింథియా హత్యకు ప్రధాన కారణం కూతురు విషయంలో జరిగిన గొడవే. కూతురు నాకు కావాలంటే నాకు కావాలంటూ ఇద్దరు తీవ్ర స్థాయిలో గొడవ పడ్డారు. నేను పెంచుకుంటానంటే నేను పెంచుకుంటానంటూ పోటీ పడ్డారు. కానీ చివరికి వచ్చేసరికి ఇప్పుడు కూతురు దగ్గర ఇద్దరు లేకుండా పోయారు. ఒకే ఒక్క ఘటన ఆ చిన్న కుటుంబాన్ని చిన్న భిన్నం చేసేసింది. ఇప్పుడు ఆ బిడ్డ అమ్మ కోసం ఏడుస్తోంది, నాన్న కోసం ఎదురు చూస్తోంది. ఆ చిన్నారి పరిస్థితి చూసిన వారి కడుపు తరుక్కుపోతోంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలతో ఎలాంటి ఘోరాలు జరుగుతాయనడానికి ఉదాహరణగా నిలుస్తోంది ఘటన. భగవంతుడా, ఈ చిన్నారికి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు.